రా బాయ్ దేంద్ర గాని మరి బాయ్ నువ్వు ఇట్లా కొడుతున్నావు అందరిని డానీ బాయ్ మనుషులు రా బాయ్ డానీ బాయ్ మనుషులు కొట్టావా నువ్వు డానీ బాయ్ మనుషులు చెప్పు రా కొడతావా నువ్వు ఏ చెప్పు డానీ పేరు డానీ బాయ్ ఏ పేరు రా చెప్పు మళ్ళీ చెప్పు Come on, let's go. Real slow. Don't you see that this is perfect? I know I'm on tonight. My hips don't lie, and I'm starting to feel it's right. All the attraction, the tension. ఒక్కడి పది మందిని కొట్టాడు కొట్టాడు జంతు కొట్టాడా ఎత్త కొట్టాడనా హాయ్ బేబే ఎలా ఉంటాడు వాడు ఎర్రగా ఒడుగ్గా స్మార్ట్ గా ఉంటాడనా నాకన్నా స్మార్ట్ గా ఉంటాడా వాడు నిన్నెందుకు వదిలేశాడ్రా వదలలేదనా తప్పించుకొచ్చా తూతో చాలు దిక్కురాలే దిమాకున్నోడివిరా దెబ్బలు తిని మూడు నెలలు లేవకుండా నా దందా వేస్ట్ చేశారు దిమా కంటే నీదిరా చూడతో డానీ బాయ్ వాణ్ణి నేను వేసేస్తా లేపేద్దాం వాడు నాకు కావాలి వెతకంటా వాణ్ణి అమృత దెబ్బలేం తగలేదు సడన్ షాక్ వల్ల హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ తో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది సమయానికి ఎవరో బ్రీతింగ్ ఇవ్వడం వల్ల నా పని ఈజీ అయింది హ్యాపీలీ కెన్ గో థాంక్యూ వెళ్దామా యా హలో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి నిన్ను సేవ్ చేసింది ఎవరు ఎందుకు వాడు కొట్టిన దెబ్బలకు డానీ మనుషులు రెండు నెలల వరకు కోలుకోరని డాక్టర్ గారు చెప్పారు బాడీస్ మొత్తం ఫ్రాక్చర్ చేసేసాడు కొనుకో బోల్ అడ్రస్ బోల్ 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 చెప్పు చెప్పు అతనెవరో నాకు తెలీదు ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి దేనికి పెళ్లి చేసుకోవడానికి చిన్న యాక్సిడెంట్ అమ్మా నాకేం కాలేదు చూడు దెబ్బలు కూడా ఏం తగలేదు నిజం డాడీ ఒక ఫ్రెండ్ సేవ్ చేయబోతూ చిన్న యాక్సిడెంట్ సమయానికి ఒక అతను వచ్చి సేవ్ చేశాడు అతన్ని చూస్తే మీరే పంపించిన ఫీల్ కలిగింది ఈ రోజు ఎందుకో చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకో తెలీదు బాగానే చదువుకుంటున్నాను ఓకేమ్మా పనుంది బాయ్ డాడ్ నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదే లోపల ఇంత బాధ పెట్టుకుని పైకి అలా ఎలా నవ్వగలుగుతున్నావు అలవాటైపోయింది సంతోషం వచ్చినా బాధ అనిపించినా అమ్మ నాన్నతో చెప్పుకోవాలనిపిస్తుంది నేను సంతోషంగా ఉంటేనే వాళ్ళు సంతోషంగా ఉంటారు ఓకే ఒకవేళ మీ అమ్మ నాన్న చెప్పిన వాడు కనిపిస్తే వాడు మళ్ళీ నాకు కనపడకూడదు ఎలాగైనా నేను అమ్మాయిని కలవాలి నాకున్న హోపల్లా మీరు ఒక్కలే సార్ ఓతో తేరా సాల్ కా పెహలే మ్యాటర్ హో గయా అప్పటిలో మా నాన్నగారు ఆ ఇల్లు కొన్నారు కానీ ఆయన ఇప్పుడు లేరు మైతో దుబాయ్ మే సెటిల్ హో గయా ఆ అమ్మాయి గురించి డీటెయిల్స్ నాకేం తెలియదు ఐఎమ్ సారీ ఏంటి డల్గా ఉన్నావు పద షాపింగ్ చేద్దువు గాని నువ్వు వెళ్ళు నాకు మూడ్ లేదు Ooh.
కోసం ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుందో. మొన్న యాక్సిడెంట్ లో ఏమన్నా తేడా జరిగిందా? మాధవి కన్ఫర్మ్. హలో 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 థ్యాంక్స్. ఎందుకు కాపాడండి? ఎందుకు అయితే సరే, ఇదేం బాగాలేదు. మీరు ఆ రోజు మీ ఇష్టానికి నన్ను ఉఫ్ 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 అని సేవ్ చేస్తే నేను ఓన్లీ థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఆ రోజు లైటర్ ఇచ్చావుగా, సరిపోదు. సరిపోదు. ఒక ఒక కప్పు కాఫీ. కాఫీ అలవాటు లేదు. టీ ఇష్టం లేదు. చాక్లెట్ పోనీ మంచుకోడదామా? జిన్ రమ్ విస్కీ బ్రాండీ బియర్ ఉందా? నాకేదో అయింది. ఏదో మాట్లాడాలని ఇంకేదో మాట్లాడాను. కరెక్ట్, ఈడు నా ఫ్రెండ్. ఈడు నువ్వు కలిసి క్లారిటీగా మాట్లాడుకోండి, నాకు పని ఉందని వెళ్తున్నాను. పాలేయంగా ఐఎమ్ తిరు. కాఫీ తగ్గుతూ మాట్లాడుకుందామా? అయినా ఊరికే లోన్ ఇచ్చామా? నువ్వు అనఫిషియల్ గా మా ఎంప్లాయీవి. లోన్ తీసుకుని ఎగొడుతున్న ఎంతో మంది రౌడీల దగ్గర నుంచి బకాయిలు వసూలు చేసి మా బ్యాంక్ ని సేవ్ చేసావు. ఇప్పుడు కూడా వాడి పేరేంటి? అబ్దుల్లా. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుని డబ్బులు అడిగితే రౌడీజం చేస్తున్నాడు. ఆడెక్కడ ఉంటాడు? అబ్దుల్లా గారు స్టాక్ తీసుకెళ్ళి ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదన్నా. హే అబ్దుల్లా, వాడు డబ్బులు ఇస్తే తీసుకొని వేసేయండి. వాడు చెప్పిన అడ్రస్ ఇదేనంటావా? ఇదేనే. దీనికి అడ్రస్ ఎవరు చెప్పారు? నానచ్చి ఇక్కడ ఫోర్ట్ లో వెయిటింగ్. హాయ్. దొరికిపోయాం రా బాబు. నన్ను చూసినప్పుడల్లా పారిపోతున్నారేంటి? నేనా? కరెక్ట్ గా నేను పారిపోయేటప్పుడే నువ్వు నన్ను చూస్తున్నావు. ఏంటి చెప్పు. మీతో కొంచెం నేను మాట్లాడాలి. అంతేగా, మాట్లాడు. అది మాట్లాడు, ఇక్కడ ఎవరు లేరు. నువ్వు, నేను, ఈ చెట్టు, కోట, మంచు, కాసేపట్లో అది కూడా పోద్ది. మాట్లాడు. సడన్ గా అడిగితే కొని ఆలోచించుకొని వచ్చి నెక్స్ట్ ఇయర్ మాట్లాడతావా? అలా వదిలించుకుంటా బాబు. భయంకరమైన కామెడీ చూడమ్మా. నా పేరు అమృత. బాగుంది.